Good morning. Happy New Year. Happy 2019 to all. Kota Edadi. Andarki health nu wealth nu samanga panchi subhanni labhanni vijayalni ivalani TV5 manaspurthiga korukuntondi prekshakulandarki kuda. So new year, new hopes, new promises, alage new investments. So manam financial markets ki sambandhinchina vallam kabatti investments ni kuda chercukoni అలరారాలి, అందరూ చక్కగా తమ ఇన్వెస్ట్మెంట్స్లో లాభాలు సంపాదించాలని కోరుకుందాం. సో టీవీ ఫైవ్ కాబట్టి 5 రెజల్యూషన్స్ తీసుకుందాం. 1, పాజిటివ్ థింకింగ్. రాను రాను అందరిలో నెగిటివ్ థింకింగ్ ఎక్కువైపోతుంది, కాబట్టి దాన్ని కట్ చేసుకొని పాజిటివ్గా ఆలోచించడం ప్రారంభిద్దాం. కనీసం కొత్త ఏడాదిలో అయినా మన మొట్టమొదటి రెజల్యూషన్ పాజిటివ్ థింకింగ్కి వేద్దాం. 2, హెల్దీ ఈటింగ్, జంక్ ఫుడ్స్ లాంటివన్నీ తగ్గించేసి చక్కటి ఆరోగ్యాన్ని ఇచ్చే ఈటింగ్ హ్యాబిట్స్ అలవాటు చేసుకుందాం. అండ్ రెగ్యులర్గా ఫిట్నెస్ రెజ్యూమ్, 3rd రెజల్యూషన్. ఇది ఎప్పుడు ప్రతి సంవత్సరం అందరం తీసుకునేది. మొదటి నెల కొంతమంది అమలు చేసి వదిలేసి కొంతమంది అయితే మొదటి రోజునే వదిలేస్తారు. సో ఫిట్నెస్ రెజ్యూమ్, ఎందుకంటే ఫిట్గా ఉంటేనే హెల్దీగా ఉంటాం, హెల్దీగా ఉంటేనే వెల్త్ను క్రియేట్ చేసుకోగలుగుతాం. అండ్ స్ట్రెస్ తగ్గించుకుందాం, 4th రెజల్యూషన్. అందరి లైఫ్స్లోనే స్ట్రెస్ బాగా పెరిగిపోయింది, దాన్ని సాధ్యమైనంత వరకు తగ్గించుకునే ప్రయత్నం చేద్దాం. మేబీ 5th రెజల్యూషన్ మనకు సంబంధించిన తీసుకోవాలి ఫైనాన్షియల్ మార్కెట్స్, ఫైనాన్షియల్ డిసిప్లిన్. సో ఫిస్కల్ డిసిప్లిన్ అందరికీ అవసరం, అటు ప్రభుత్వానికి ఇటు మనకు కూడా. సో ఫైనాన్షియల్ డిసిప్లిన్తో ముందుకు సాగితే ఎటువంటి ఇబ్బందులు లేకుండా జీవితం సాఫీగా గడిచిపోతుంది. సో ఆ డిసిప్లిన్ అది మార్కెట్స్లో కావచ్చు, లేదా మన నెలవారీ రోజువారీ ఖర్చుల్లో కావచ్చు, డిసిప్లిన్తో ముందుకు సాగే రెజల్యూషన్ తీసుకుందాం. సో మేబీ ఈ 5 రెజల్యూషన్స్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ అవర్ లైఫ్స్. టీవీ ఫైవ్లో ఉన్నాను కాబట్టి, టీవీ ఫైవ్ వాళ్ళం కాబట్టి 5 చెప్పాం. అదే ఇంకొక 10 లాంటి నెంబర్ ఉన్న టీవీలో అయితే 10 చెప్పాలంటే చాలా కష్టం. ఎనీవే 2019లోకి అడుగు పెట్టాం. సో 2019లోకి అడుగు విడిన వేళ గుడ్ న్యూసే ఉంది మనకు. చుట్టూ మంచి వాతావరణం కనిపిస్తుంది, లకీలీ ఫర్ ఇండియన్స్. మిగతా దేశాల సంగతి మనం పక్కన పెడితే, సో ఎకానమీ ఈజ్ డూయింగ్ వెల్. జీడిపి గ్రోత్ ఈజ్ ఇంచింగ్ టువర్డ్స్ 8%. సో 8% గ్రోత్ని మనం పరిపాటిగా సాధారణంగా చూసే పరిస్థితి నెలకొంది. అలాగే ఇన్ఫ్లేషన్ బాగా తగ్గింది, ధరలు బాగా తగ్గాయి కాబట్టి అందరం హ్యాపీ. అండ్ వడ్డీ రేట్లు తగ్గబోతున్నాయి ఈ సంవత్సరంలో కనీసం. నెక్స్ట్ పాలసీ డెసిషన్ ఫిబ్రవరిలో ఒక ఇంట్రెస్ట్ రేట్ కట్ని మార్కెట్ ఎక్స్పెక్ట్ చేస్తుంది. రెండు సార్లు కూడా ఈ ఏడాదిలో రేట్ కట్స్ ఉండే అవకాశం ఉంది, ఎందుకంటే ఇన్ఫ్లేషన్ తగ్గుతోంది అండ్ లిక్విడిటీ బాగుంది కాబట్టి. దెన్ లిక్విడిటీ ఈజ్ ఓకే ఇప్పుడు అనుకున్నాం. తర్వాత 2015 తర్వాత మొట్టమొదటిసారిగా బ్యాంక్స్ బ్యాడ్ లోన్స్ తగ్గాయని నిన్న ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో ఆర్బీఐ స్వయంగా ప్రకటించింది. వర్స్ట్ ఆఫ్ ది ఎన్పిఏ క్రైసిస్ ఈజ్ ఓవర్, సో సేస్ ఆర్బీఐ రిపోర్ట్. చాలా చాలా మంచి వార్త, ఎకానమీకి సంబంధించి కావచ్చు, మరొకటి కావచ్చు. అలాగే క్రూడ్ ప్రైసెస్ ఎలాగూ తగ్గాయి, మన ఎకానమీని బాగా ప్రభావితం చేసే క్రూడ్ ప్రైసెస్. అండ్ మార్కెట్స్, మన స్టాక్ మార్కెట్స్ 2018లో దే ఆర్ అవుట్ పెర్ఫార్మర్స్. బహుశా 2019లో కూడా అవుట్ పెర్ఫార్మ్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో 2019కి సంబంధించి ఇటువంటి ఆశలతో మనం ఈ సంవత్సరంలోకి, ఈ క్యాలెండర్ ఇయర్లోకి అడుగు పెడుతున్నాం. అండ్ దీనిలో ప్రధాన ప్రశ్న ఏంటి అంటే మన ఎకానమీకి, మన దేశానికి సంబంధించి రాబోయే ఎలక్షన్స్. సో 2019ని మనం రెండు భాగాలుగా విభజించవచ్చు. మే వరకు సాగే ఎలక్షన్స్, ఆ మే తర్వాత మనకు ఫామ్ అయ్యే కొత్త గవర్నమెంట్ కాబట్టి బిఫోర్ మే అండ్ ఆఫ్టర్ మే. సో ఈ రెండు భాగాలుగా దీన్ని విభజించి చూస్తే ఎటువంటి ప్రభుత్వం వస్తుంది, స్పష్టమైన మెజారిటీతో కూడిన ప్రభుత్వం వస్తుందా, లేకపోతే మొక్కల చెక్కల ప్రభుత్వం ఏదైనా ఫామ్ అవుతుందా అనేది వేచి చూడాల్సిన అంశం. ఓటర్స్ ఎలా డిసైడ్ చేస్తారు? గ్లోబల్గా ట్రంప్ అలాగే చైనీస్ ప్రీమియర్ జై పింగ్ మధ్యలో ఎటువంటి డీల్ కుదురుతుంది అనేది ఒకటి. అండ్ ఎటువంటి టెక్నాలజీ డిస్రప్షన్స్ మన జీవితాలను అన్నింటినీ ప్రభావితం చేస్తున్నాయి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లాంటివి. సో టెక్నాలజీ డిస్రప్షన్స్ ఏ విధంగా బిహేవ్ చేయబోతున్నాయి, అండ్ మన దేశానికి సంబంధించి, ఆర్థిక వ్యవస్థకు సంబంధించి క్రెడిట్ సైకిల్, క్యాపెక్స్ సైకిల్ పుంజుకుంటాయా? ఎందుకంటే ఎలక్షన్స్ ముందు గ్రోత్ హర్డిల్స్ ఉంటాయి డెఫినెట్లీ. మనం ఇందాక అనుకున్న 8%ని హ్యాంపర్ చేసే విధంగా ఉంటుంది ఎలక్షన్స్. పోస్ట్ ఎలక్షన్స్ రిఫార్మ్స్ని ఏ విధంగా ప్రభుత్వం ముందు తీసుకెళ్తుంది, ప్రీ ఎలక్షన్స్ ఎటువంటి ప్రామిసెస్ చేస్తారు, ఈ ఫామ్ లోన్స్, గేమ్ లోన్స్, రకరకాల వార్తలు మనం వింటూ ఉన్నాం ఎకానమీని ప్రభావితం చేసే అంశాలన్నీ కూడా. సో ఇవన్నీ మనం మార్కెట్స్లో ఉన్నవాళ్ళం గమనిస్తూ ముందుకు వెళ్లాల్సిన ఇయర్ ఇది. సో చాలా కేర్ఫుల్గా ఉండాలి. మన మంచి సుప్రసిద్ధ అనలిస్ట్ ప్యానల్ మొత్తం ఇవాళ కూర్చుంది, ఎక్సెప్ట్ బాలగారు, అందరూ మనతో కొలు తీరారు ఇవాళ. సో ఎటువంటి 2019 అందరూ ఊహిస్తున్నారనేది మనం వారిని అడిగి తెలుసుకుందాం. సో వెల్కమ్ టు ఆల్ అండ్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ది
ప్యానలిస్ట్, సో కుటుంబరావు కూడా మనతో జాయిన్ అయ్యారు. సో ఎటువంటి, ముందుగా మీ న్యూ ఇయర్ రిజల్యూషన్ ఏంటి? లేదు, డిసిప్లిన్ అంతే, ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఉంటే చాలు. ఓకే, సో నేను ఐదవదిగా చెప్పిన దాన్ని మొట్టమొదటి రిజల్యూషన్ ఇంపార్టెంట్ ఫర్ ఎనీ స్టాక్. అంటే నార్మల్గా మీరు డిసిప్లిన్గా ఉంటారు, సో ఇంకా కొత్తగా డిసిప్లిన్ అలవాటు చేసుకోవాల్సిన అవసరం ఉందని నేను అనుకోవట్లేదు. సో హౌ డు యూ సీ ది ఇయర్ గోయింగ్ ఫార్వర్డ్? నేను ఇందా మీరు పాయింట్అవుట్ చేసినట్టండి, క్లియర్లీ టూ హాఫ్స్ కింద డివైడ్ చేయొచ్చు. వన్ బిఫోర్ జనరల్ ఎలక్షన్స్, వన్ ఆఫ్టర్ జనరల్ ఎలక్షన్స్. అండ్ బిఫోర్ జనరల్ ఎలక్షన్సే కోర్స్ కరెక్షన్ ఎట్లా ఉంటుందంటానికి నిన్న ఒక మంచి ఆర్టికల్ అనమాట, యాక్చువల్గా నేను ప్రింట్ కూడా తీసి పెట్టుకున్నాను, విల్ బ్యాడ్ పాలిటిక్స్ ఎడ్జ్ అవుట్ గుడ్ ఎకనామిక్స్ అండ్ ఇన్ 2019 దిస్ ఈజ్ గోయింగ్ టు బికమ్ ద కీ ఫర్ ద ఫస్ట్ హాఫ్ అనమాట. బట్ వన్స్ ఏంటంటే బ్యాడ్ పాలిటిక్స్ గుడ్ ఎకనామిక్స్ని కనుక ఓవర్టేక్ చేస్తే కనుక ఫస్ట్ హాఫ్లో, దాని ఎఫెక్ట్స్ మనకి నెక్స్ట్ 2 to 3 years కూడా ఉంటాయి. అండ్ వాట్ ఈజ్ బ్యాడ్ పాలిటిక్స్? బ్యాడ్ పాలిటిక్స్ ఇన్ ద సెన్స్ ఇప్పుడు ఏంటంటే, మీరే ఇందాక అన్నారు లోన్ వేవర్స్ అని కానీ ఇట్లా చాలా వరకు ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద గవర్నమెంట్. గవర్నమెంట్ ఏ విధంగా అన్ని సెక్టర్స్ని అడ్రస్ చేస్తా, ఫైనాన్సెస్ ఏ విధంగా అలోకేట్ చేస్తుంది, ఏ విధంగా స్పెండ్ చేస్తుంది, దాన్ని బట్టి ప్యూర్లీ ఓట్ పాలిటిక్స్కి వెళ్తుందా లేకపోతే ఓవరాల్ ఫైనాన్షియల్ హెల్త్ ఆఫ్ ది గవర్నమెంట్ అండ్ కంట్రీది చూస్తుంది అనేది కీ అవుతుంది ఫస్ట్ హాఫ్లో. ఇప్పుడు ఆల్రెడీ మనం చూస్తున్నాం రాహుల్ గాంధీ లాంటి ఆయన నిద్రపోనీను మోడీ గారిని ఇటు లోన్ వైవర్ ఇవ్వకపోతే అని చెప్పేసి రైతులకి ఇట్లా అని చెప్పేసి అని, అండ్ కంటిన్యూస్గా రీసెంట్ ఎలక్షన్స్ స్టేట్ ఎలక్షన్స్లో చూసాం ఎంత కీగా అదైందని. బట్ డెఫినెట్లీ ఫామ్ డిస్ట్రెస్ ఏదైతే ఉందో దానికి వేరే ఇన్నోవేటివ్ మెథడ్ కానీ ఏదైతే, ఎందుకంటే ఈవెన్ ఫ్రమ్ స్టేట్ పాయింట్ ఆఫ్ వ్యూ మేము కూడా చాలా ఇన్నోవేటివ్ స్టెప్స్ అనమాట నెక్స్ట్ 1 month తీసుకోబోతున్నాం అందరూ, వితౌట్ ఎఫెక్ట్ ఇన్ ది ఫైనాన్సెస్ ఆఫ్ ది స్టేట్. సో మీరు కూడా ఫార్మర్స్కి బ్యాంకులో డబ్బులు వేసే పరిస్థితి ఏమైనా కనిపిస్తుందా? డబ్బులని కాదండి, ఇప్పుడు ఇందులో నేను ఒక్కటి, చాలామంది ఏమంటారంటే ఫ్రీబీస్ కింద అంటారు, నేను ఒక్కటే సింపుల్ అంటాను, ఎక్కడో మినరల్ వాటర్ ముంబైలోనో ఢిల్లీలోనో తయారైనది, బెంగళూరులోనో తయారైన మినరల్ వాటర్ హైదరాబాద్కి తీసుకొచ్చేసి 20 రూపాయలకి అమ్మితే కూడా మార్జిన్ ఎంత ఉన్నా కూడా ఎవరు క్వశ్చన్ చేయరు. అదే మహారాష్ట్రలో పండించిన రైతు ఆంధ్రాలో అమ్మగలుగుతున్నాడు, లేకపోతే ఆంధ్రాలో పండించిన రైతు రైస్ తీసుకెళ్ళి కర్ణాటకలో అమ్మగలుగుతున్నాడా లేకపోతే మహారాష్ట్రలో అమ్మగలుగుతున్నాడు? ఫ్రీ ట్రేడ్ అనేది రైతులకి అప్లై చేయనంతకాలం యూ నీడ్ టు సపోర్ట్ ఫార్మర్స్. అండ్ చాలామంది ఇగ్నోర్ చేసింది ఈ సంవత్సరం ఏంటంటే, గ్లోబల్లీ US గవర్నమెంట్ ఇట్సెల్ఫ్ హెస్ గివెన్ $869 billion ప్యాకేజ్ ఫర్ ఫార్మర్స్. దే హ్యావ్ వేవ్డ్ ఇంట్రెస్ట్ ఆఫ్ $86 billion అనమాట. $86 billion యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా, లార్జెస్ట్ ఎకానమీ ఇన్ ద కంట్రీ, అక్కడ రైతులకి టోటల్ ఇంట్రెస్ట్ వేవర్ ఇచ్చి $86 billion దాదాపు క్లోజ్ టు $1 trillion ప్యాకేజ్ ఇంప్లిమెంట్ చేస్తుంది ఓవర్ నెక్స్ట్ 5 to 6 years. అంటే ఇంపార్టెన్స్ గ్లోబల్లీ ఫార్మర్ డిస్ట్రెస్ అనేది, వాళ్ళ నాట్ ఐసోలేటెడ్ టు ఇండియా, గ్లోబల్లీ అనేది కూడా రికగ్నైజ్ చేస్తున్నారు గ్లోబల్ ఎకానమీస్. సో ఫార్మర్ డిస్ట్రెస్ అనేది ఉంది, దీన్ని మీరు ఎలాగ ఎలక్షన్స్ ఫేస్ చేయబోతున్నారు కాబట్టి ఎలక్షన్స్ ముందు దాన్ని ఎదుర్కొనే ఏ విధంగా ఎదుర్కోబోతున్నారు? ఉన్నాయి ఆల్రెడీ, ఐ కెనాట్ రివీల్ ఆల్ ద ప్లాన్స్ ఇమీడియట్లీ, బట్ డెఫినెట్లీ వీ హ్యావ్ మా ఓన్ ఐడియాస్ మాకున్నాయి ఏ విధంగా. అంతేగాని ప్లెయిన్ ఏదో లోన్ వేవర్ అనే ఇట్లా కాకుండా కూడా ఏదైతే రైతుకి ఫ్యూచర్ అనమాట సర్టినిటీ అనేది ఇవ్వడానికి, తన ప్రొడ్యూస్కి సర్టినిటీ ఇవ్వడానికి స్టెప్స్ తీసుకుంటున్నాం, డెఫినెట్లీ ఇట్ విల్ బి ఇంప్లిమెంటెడ్. కమింగ్ టు మన పాలిటిక్స్కి వస్తే, నా 2018 దగ్గర నుంచి కొన్ని క్రూషియల్ లెసన్స్ నేర్చుకోవాలండి. ఎందుకంటే ఎంత క్రిటికల్ లెసన్స్ అంటే, మీరు 2018 జాన్లో క్రూడ్ పెద్ద ఇష్యూ అవుతుందని చాలామంది అనుకోలేదు, బట్ హ్యావక్ ఎట్లా చేసిందో మీరు క్రూడ్ చూశారు. డెఫినెట్లీ అక్టోబర్కి వచ్చేసే టైంకి మల్టీ ఇయర్ హైస్కి వచ్చేసి దాదాపు $76 to $80 పర్ బ్యారెల్కి వెళ్ళేసి ఆటోమేటిక్ రూపీ కూడా దాంతో డీస్టెబిలైజ్ అయ్యి వీక్ అయి 74 వరకు వెళ్ళి ఆ తర్వాత ఇమీడియట్గా డ్రమాటిక్గా బిలో $50కి క్రూడ్ పడిపోవటం వితిన్ 35-40 days. ఇప్పుడు రూపీ కూడా రికవర్ అయ్యి 70 బిలోకి రావటం, ఇవన్నీ చూస్తామంటే ఈ హైపర్ వొలటిలిటీ నెక్స్ట్ ఇయర్ కూడా కంటిన్యూ అవుతుంది, దట్ ఈస్ కరెంట్ ఇయర్, దట్ ఈస్ 2019. ఈ 2019లో ఇదే వొలటిలిటీ విల్ బి డిక్టేటెడ్ డెఫినెట్లీ బై గ్లోబల్ క్యూస్ అనమాట. యుఎస్ చైనా ఏదైతే ట్రేడ్ షో ఆఫ్ ఉందో అది కానీ, అండ్ యుఎస్ ఫెడ్ ఏ స్టెప్స్ తీసుకుంటుంది, ఎందుకంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ గ్లోబల్ ఎకానమీ సైజ్ యుఎస్ ఫెడ్ కెన్ ఇంక్రీజ్ 2 rate hikes ఇయర్లో 2019లో అంటున్నారు, కాబట్టి అది గ్లోబల్ రేట్ హైక్ చేస్తే నిన్ను ఉద్యోగంలో ఓడిపోతానని ట్రంప్ బెదిరిస్తున్నారు అన్నా కూడా అక్కడ ట్రంప్ పాలిటిక్స్ ఎంతవరకు నడుస్తాయో మనం చూస్తున్నాం. రీసెంట్ బై ఎలక్షన్స్లో డెమోక్రాట్స్ హౌస్ కంట్రోల్ ఎట్లా తీసుకున్నారు, దెన్ మొన్న షట్డౌన్ క్రిస్మస్ ముందు గవర్నమెంట్ సర్వెంట్స్కి జీతాలు కూడా లేకుండా ఎట్లా షట్డౌన్ అయింది అక్కడ చూస్తున్నాం. వాళ్ళ ప్రాబ్లమ్స్ వాళ్ళకు ఉన్నాయి,
బట్ లీవింగ్ ఎసైడ్ గ్లోబల్ ఇది పెడితే మన దగ్గర క్రిటికల్ పాయింట్ ఏమవుతుందంటే ఇందాక ఫస్ట్ పాయింట్ అనుకోవడం బిఫోర్ జనరల్ ఒక పాయింట్ తోటి నేను జనరల్ వ్యూ ఏదైతే ఉందో దాంతో సబ్స్క్రైబ్ కానండి. ఏదంటే ఏదన్నా కోలిషన్ గవర్నమెంట్ వచ్చింది లేకపోతే 4-5 చిన్న చిన్న పార్టీలు కలిసి కోలిషన్ ముందుకు తీసుకొచ్చేసి పెడితే మార్కెట్స్ వీక్ అవుతాయి అనేది మాత్రం నేను సబ్స్క్రైబ్ చేయను. ఎందుకంటే మార్కెట్స్ కాకపోయినా కూడా మనం చూసాం బీజేపీ స్పష్టమైన మెజార్టీ రావడం వల్ల వచ్చిన బెనిఫిట్స్ ఎన్సీఎల్టీ కావచ్చు ఇతర రిఫార్మ్స్ని ఈవెన్ జిఎస్టీ కూడా అంతకుముందు పడిన స్ట్రగుల్ మొత్తాన్ని పక్కన పెట్టి 1 ఇయర్ లోపల దేకుడు ఇంట్రడ్యూస్ జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసి కాదని అంటలేదు కానీ బట్ అంత హరీబరీగా ఇంట్రడ్యూస్ చేసి దాంతో ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ కూడా చూస్తున్నాయి. ఇవాళ కూడా జిఎస్టీ ఈస్ ఎ బిగ్ నెగిటివ్ యాక్చువల్గా నన్ను అడిగితే ఎందుకంటే నెగిటివ్ ఫ్రమ్ స్టేట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ ఎందుకంటే ఇవాళ ఐజీఎస్టీ డిస్ట్రిబ్యూషన్ ఇంతవరకు చేయలేకపోతున్నారు రాష్ట్రాలు సఫర్ అవుతున్నాయి ఫైనాన్షియల్ ఇండిపెండెన్స్ నార్మల్ టీచింగ్ ట్రబుల్స్ ఉంటాయి టీచింగ్ ట్రబుల్స్ 3 ఇయర్స్ మనం అడ్జస్ట్ కావాల్సిన వాస్ ఎ బ్యాడ్ స్టెప్ అంటాను. ఇట్స్ ఎన్ పాలసీ వైజ్ గుడ్ స్టెప్ అన్నమాట బట్ ఇంప్లిమెంటేషన్ వాస్ ఎ బ్యాడ్ స్టెప్ అని అంటాను. సేమ్ థింగ్ డిమోనటైజేషన్ 2016లో చేసింది ఇంపాక్ట్ ఇప్పటివరకు తెలుస్తుంది ఎంఎస్ఎంఈస్ పైన. ఇవాళ ఎంఎస్ఎంఈ డిస్ట్రెస్ అడ్రస్ చేస్తాను ఎంఎస్ఎంఈ ప్రాబ్లమ్స్ అడ్రస్ చేస్తానంటే ఓవర్ నైట్ చేయలేరు. బట్ కీలకమైంది ఏంటంటే నేను చెప్పేది ఫ్రమ్ మార్కెట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ రీటైల్ ఇన్వెస్టర్స్ మ్యాక్రో న్యూస్లోని పెద్దగా ఫాలో అవ్వద్దు. మ్యాక్రో న్యూస్లో జస్ట్ అబ్జర్వ్ సి అంతేగాని దాన్ని బట్టి ఫిక్సడ్ ఐడియాస్ చేసుకోవద్దు అంటాను. అట్లా ఫిక్సడ్ ఐడియాస్ చేసుకున్నారు క్రూడ్ మూవ్మెంట్ కానీ రూపు మూవ్మెంట్ తో మేబీ షార్ట్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుంది కానీ దాన్ని పట్టించుకోకూడదు. ఇప్పుడు 2018 పాజిటివ్గా క్లోజ్ అయింది నిఫ్టీ అని అనుకుంటున్నాం బట్ డెఫినెట్లీ మనం చూస్తే స్మాల్ క్యాప్ 25-30% ఇంకా డౌనే ఉన్నాయి. ఇండెక్స్ మిడ్ క్యాప్ ఇండెక్స్ 15% డౌన్ ఉంది. 98% ఆఫ్ స్మాల్ ఇన్వెస్టర్స్ పోర్ట్ఫోలియోస్ ఎంత వీకెన్ అయిపోయినాయి ఈ సంవత్సరం అనేది తెలుసు మనకి. ఎందుకంటే ఎక్కువగా మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ ఉంటాయి లార్జ్ క్యాప్స్ ఎన్ని స్టాక్ ఎంతమంది దగ్గర ఉంటాయి స్టాక్స్. బట్ డెఫినెట్లీ ద ఫస్ట్ హాఫ్ స్టాక్ సెలెక్షన్ విల్ గివ్ డ్రామాటిక్ రిటర్న్స్ అండి. ఎందుకంటే నేను ఆన్ రికార్డ్ నేను చెప్తున్నాను ఎవరైతే 2019లో జూన్కి ముందు మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్స్ కొంటారో దే విల్ గెయిన్ 100-200% వితిన్ జస్ట్ 1.5 ఇయర్. సో ఎటువంటి మిడ్ క్యాప్స్ కొనాలి అనేది మనం డిస్కస్ చేద్దాం చిన్న విరామం తర్వాత. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. న్యూ ఇయర్ స్పెషల్ లైవ్ షోలో ఉన్నాం మనం ప్రస్తుతం. సో రాజేంద్ర గారు, టెక్నికల్లీ మనం గమనించిన 2018 అంతా కూడా ఒక సైడ్ వేస్గా నడిచింది. సో 200 మూవింగ్ యావరేజ్ చూస్తే మనం 10,770. సో ఇప్పుడు మనం ఆల్మోస్ట్ 900 దగ్గర ఉన్నాం, 10,900 దగ్గర. సో లోవర్ సైడ్ 550 వరకు వెళ్తున్నాం. సో అంటే ఈ 200 పాయింట్ల అటు ఇటు రేంజ్, ఆ రేంజ్లోనే కదలాడింది ఎక్కువ భాగం నిఫ్టీ. సో మిడ్ అండ్ స్మాల్ క్యాప్స్ ఆఫ్కోర్స్ ఇందాక మనం బ్రేక్ టైంలో అనుకుంటున్నట్లుగా బాగా నష్టపోయిన సంవత్సరం అది. సో 2019లో కూడా ఇలా రేంజ్ బౌండ్గా ఉంటుందా లేదా ఒక ట్రెండింగ్ మార్కెట్ని మనం చూసే అవకాశం? యా ప్రాబ్లీ ఫస్ట్ హాఫ్ అయితే రేంజ్ బౌండ్ అనుకుంటున్నాం అండి. ఎందుకంటే 9951 మనకి ఏదైతే కీ సపోర్ట్ అనుకున్నామో ఆల్మోస్ట్ మనకి మార్చ్ లోస్ రావటం చూసాం ఈ 2018 మార్చ్లో 9951. సో నా ఉద్దేశంలో అది చాలా గ్రేట్ సపోర్ట్గా యాక్ట్ చేస్తుంది. అన్లెస్ మనకి గవర్నమెంట్ యూనో మే ఎలక్షన్స్లో ఒకవేళ మ్యాండేట్ ఫుల్లీ లేకపోతే కనుక మేబీ అక్కడి నుంచి ఇంకా వీక్ అవ్వచ్చు. బట్ నేను అనుకోవటం 995 ఒక మేజర్ సపోర్ట్గా ఉంటుంది. అండ్ ఈ ఇయర్లో డెఫినెట్లీ న్యూ హైస్ చూసే ఛాన్స్ ఎక్కువ ఉంది. ఎందుకంటే 11,751 మనకి 2018 హై. సో అక్కడి నుంచి ఒక 300-350 పాయింట్స్ మేబీ సైకలాజికలీ 12,000 దాకా అప్ సైడ్ వెళ్ళే పొటెన్షియల్ అయితే కనిపిస్తుంది. బట్ లాస్ట్ 3 మంత్స్ ప్యాటర్న్స్ మనం చూస్తే కనుక ప్రాబ్లీ అరౌండ్ 11,000 ఒక మేజర్ రెసిస్టెన్స్ కనిపిస్తుంది షార్ట్ టర్మ్లో. సో ఒకసారి 11,000 క్లియర్ అవుతేనే నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీ వచ్చే ఛాన్స్ ఉంటుంది. అది నా ఉద్దేశంలో అట్లీస్ట్ డిసెంబర్ 2019 నాటికి మేబీ 12,000 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉండే ఛాన్స్ ఉంది. బట్ మార్కెట్ డెఫినెట్లీ ఐ థింక్ ఇట్ వుడ్ బి సెక్టోరియల్ రొటేషన్ ఆల్వేస్. సో లాస్ట్ ఇయర్ మనం చూస్తే కనుక మెజారిటీ ఆఫ్ ఫార్మా అండ్ ఐటీ పర్ఫామ్ చేశాయి. అండ్ ఈ ఇయర్ కూడా ఐ థింక్ దే విల్ కంటిన్యూ టు డూ వెల్. సో మనం చార్ట్స్లో ఎప్పుడు చూస్తాం పర్ఫార్మర్స్ విల్ ఆల్వేస్ పర్ఫామ్. సో డెఫినెట్లీ ఆ సెగ్మెంట్లోనే ఈ ఇయర్ కూడా ఉండాలి. అండ్ ఫినాన్షియల్ స్టేపుల్స్ అండ్ కన్జ్యూమర్ డ్యూరబుల్స్ ఏవైతే ఉన్నాయో బాటా ఇండియా కానీ లేదా డీమార్ట్ కానీ ఇవన్నీ కూడా హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్.
సో ఇలాంటి స్టాక్స్లో ఉంటే కనుక డెఫినెట్లీ మనం గెయిన్ అయ్యే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది. అండ్ సెకండ్ థింగ్ ఏంటంటే ఎనీ స్టాక్ బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ఉన్నాయి, దే ఆర్ అన్టచబుల్స్ డెఫినెట్లీ ఈ స్టేజ్లో. మేబీ ఒకసారి 200 డే మూవింగ్ యావరేజ్ అబోవ్ 1 వీక్ 10 డేస్ ట్రేడ్ అవుతే అప్పుడు చూడొచ్చు, కానీ బట్ ఎంత క్వాలిటీ స్టాక్ అయినా కూడా అది బిలో 200 డే మూవింగ్ యావరేజ్ ఉంటే కనుక నాన్ పర్ఫార్మెన్స్ కానీ మనం సూచిస్తాం. సో డెఫినెట్లీ కొన్ని పారామీటర్స్ బేస్ చేసుకుని ఐ థింక్ వీ షుడ్ ట్రై టు ఎంటర్ ద స్టాక్స్. సో స్టాక్ పికింగ్ ఇయర్ కూడా ఇట్ షుడ్ బి ఏ మంత్ర అన్న ఉద్దేశం. సో మీరు ఈ సంవత్సరంలో పీసీఎస్ని విడిచిపెట్టి కొత్త కొలు వైపు వెళుతున్నారు, కొత్త ప్రొఫెషన్ వైపు, ఏమిటి న్యూ ఇయర్ రెజల్యూషన్స్? యా, రిజల్యూషన్స్ ఫైనాన్షియల్ మార్కెట్స్లో ఉన్న వాళ్ళకి ఓన్లీ వన్ థింగ్ అండి, ఆల్రెడీ మీరు చెప్పేశారు. సో వెల్త్ అండ్ హెల్త్ ఈ రెండే మనం సూచిస్తాం. సో హెల్త్ కాపాడుకోవటానికి ఏం చేయాలి? అగైన్ అవి సబ్ హెడ్స్. వెల్త్ రావటానికి ఏం చేయాలి? అగైన్ ఇట్ సబ్ హెడ్స్. మేబీ వెల్త్ రావటానికి షుడ్ హ్యావ్ డిసిప్లిన్, ఇవన్నీ కూడా. సో ప్రాబ్లీ పీసీఎస్ వదిలేసి ఓన్గా చేయటానికి రీజన్ ఏంటి అంటే కనుక టు గివ్ మోర్ అవేర్నెస్ అండ్ ఎడ్యుకేషన్ అని నా ఉద్దేశం. యాజ్ ఏ అనలిస్ట్ ప్రాబ్లీ ఒక కంపెనీలో ఉంటే కొన్ని రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి సెబీ పరంగా చూస్తే కనుక. సో వాటిని వీడి ప్రాబ్లీ ఐల్ బి కన్సల్టెంట్ టు మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్ అన్నట్టే నా ఉద్దేశం ఈ స్టేజ్లో. సో అఫ్కోర్స్ పీసీఎస్ యాజ్ ఏ ఎంప్లాయీ వదిలేసినా కూడా ఐల్ బి ఏ కన్సల్టెంట్ టు ద కంపెనీ డెఫినెట్గా. సో ఆ రిలేషన్ ఐల్ మెయింటైన్ అండ్ ప్రాబ్లీ మోర్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైడ్ అండ్ అవేర్నెస్ సైడ్ ఎక్కువ చేద్దామని నెక్స్ట్ 2-3 ఇయర్స్. దట్స్ ద హోల్ ఐడియా యాక్చువల్లీ. గుడ్ లక్ టు యూ 2019. థ్యాంక్ యూ. ఈస్ గోయింగ్ టు బి ఎన్ ఎక్సైటింగ్ ఇయర్ ఫర్ ఆల్ ఆఫ్ అస్. సో శేషు, ఎటువంటి అంచనాలతో ఉన్నారు 2019 సంబంధించి? 2018 కానీ చూసుకుంటే మనకి చాలా వరకు నిఫ్టీ పరంగా పెద్దగా అంటే రిటర్న్ ఇచ్చింది లేదు, అట్ ద సేమ్ టైం బాగా పడింది కూడా లేదు. అట్ ద సేమ్ టైం మనకి చూసాము మిడ్ క్యాప్ స్టాక్స్లో హెవీగా కరెక్షన్ రావడం చూసాము, 20% ఈవెన్ 30%. కొన్ని కొన్ని స్టాక్స్ అయితే కంప్లీట్గా మనకి ఈవెన్ 50% కూడా కరెక్ట్ అయినాయి. అయితే 2019 అనేది నేను అనుకోవడము ఇనిషియల్గా ఫస్ట్ 6 మంత్స్ మాత్రం చాలా వరకు వోలటాలిటీ ఉండే అవకాశాలు ఎక్కువనాయి. మరి ముఖ్యంగా మనకి ఎలక్షన్స్ ఉన్నాయి కాబట్టి ఎలక్షన్ ఫీర్ అనేది మార్కెట్లో ఉంటుంది. తర్వాత 2019 సెకండ్ హాఫ్లో మార్కెట్స్ మళ్ళీ పుంజుకునే అవకాశం ఉంటుంది. అయితే అప్పటి వరకు మాత్రం ఇన్వెస్టర్స్ కాషియస్గానే ఉండమంటాను, హడావుడి పడి ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అట్ ద సేమ్ టైం మనకి స్టాక్ స్పెసిఫిక్ నెక్స్ట్ 6 నెలలు ఉంటుంది. తర్వాత 2019 సెకండ్ హాఫ్ నుంచి మిడ్ క్యాప్ స్టాక్స్లో కూడా ఇన్వెస్ట్మెంట్ చేయమని చెప్తాను. అయితే ఫస్ట్ 6 మంత్స్ మాత్రం మిడ్ క్యాప్కి దూరంగా ఉండండి. చాలావరకు లార్జ్ క్యాప్లో ట్రేడింగ్ పరంగా ట్రేడింగ్ చేసుకోమంటాను. ఎలక్షన్ రిజల్ట్ తర్వాత అప్పుడు మనకి మార్కెట్ బాటం అయ్యే అవకాశాలు ఉంటాయి. అది ఎక్కడ బాటం అవుతుంది అనే అది చెప్పడం మాత్రం కష్టం. బట్ ఇప్పుడు కానీ చూసుకుంటే నిఫ్టీకి మనకి ఇమీడియట్గా 10,900 ఆ లెవెల్లో బాగా రెసిస్టెన్స్ ఉంది. సో అది నియర్ టర్మ్ మనకి దాటకపోవచ్చు. వన్స్ ఆ 10,900 దాటితే ఒక టెక్నికల్ బౌన్స్ బ్యాక్ వస్తుంది. లేని పరిస్థితుల్లో మాత్రం రాను రోజుల్లో ఒక డౌన్ ట్రెండ్ స్టార్ట్ అయితే ఎలక్షన్స్కి ముందు నేను కూడా 10,200 ఆ లెవెల్ దాకా రావచ్చు. ఇక ఎలక్షన్స్ రిజల్ట్ తర్వాత మాత్రం మంచి స్టేబుల్ గవర్నమెంట్ ఫామ్ అయితే నిఫ్టీ న్యూ హైస్ వైపు వెళ్ళే అవకాశం ఉంటుంది. అప్పుడు బల్క్ ఇన్వెస్ట్మెంట్స్ కనుక కమిట్ చేయొచ్చు. ఇంకా బ్యాంక్ నిఫ్టీ విషయానికి వస్తే ఇది కూడా నేను కూడా పెద్దగా ఈ మధ్యకాలంలో బాగా అవుట్ పర్ఫామ్ చేస్తుందంటే బ్యాంక్ నిఫ్టీ అని చెప్పొచ్చు. బ్యాంక్ నిఫ్టీ అవుట్ పర్ఫామ్ చేసే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత సెక్టర్ పరంగా నేను అనుకోవడము రీటైల్ సెక్టర్ ఒకటి చాలా స్ట్రాంగ్గా 2019లో పర్ఫామ్ చేసే అవకాశాలు ఉన్నాయి. అయితే అఫ్కోర్స్ దాదాపు అన్ని రీటైల్ కంపెనీస్ బాగా పెరిగిపోయినాయి. అయినా కూడా కరెక్షన్స్లో రీటైల్ సెక్టర్ కొనుక్కోమని చెప్తాను. ఎందుకంటే లాస్ట్ 10 ఏళ్ళ పాటు మనకి ఇవి కన్సాలిడేషన్లో ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ రిలయన్స్ రీటైల్ అంటే లిస్టింగ్ లేదు, 10 ఏళ్ళ తర్వాత ఇప్పుడు మనకి ప్రాఫిట్స్ని పోస్ట్ చేస్తుంది. కాబట్టి మిగతా ఈవెన్ ఫ్యూచర్ రీటైల్ కూడా చూసుకుంటే ఒక 10 ఏళ్ళు పట్టింది మంచి ప్రాఫిట్స్ పోస్ట్ చేయడానికి. కాబట్టి రీటైల్ సెక్టర్ ఒకటి బాగుండే అవకాశం ఉంది. తర్వాత ఫార్మా స్టాక్స్, ఫార్మా సెక్టర్ కూడా ఆల్రెడీ మనకి రీసెంట్గా అవుట్ పర్ఫామ్ చేస్తుంది, అది కూడా బాగుండే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత హోటల్ ఇండస్ట్రీ అండి, ఇది కూడా బాగా మనం చూస్తున్నాం. రీసెంట్గా కొంచెం అప్ ట్రెండ్ స్టార్ట్ అయింది వీటిలో. ఇది కూడా ఏంటంటే ఒక 5-6 ఏళ్ళు కన్సల్టేషన్లో ఉన్నాయి కాబట్టి ఇవి కూడా బాగా పెరిగే అవకాశాలు కనపడుతున్నాయి. తర్వాత ఫుడ్ రిలేటెడ్ ఫుడ్ ప్రాసెసింగ్ సెక్టర్, ఇది కూడా బాగుండే అవకాశం కనపడుతుంది మన 2019లో. కాబట్టి ఇటువంటి స్టాక్స్లో ఎవరి డిప్లో కూడా బై చేసుకోమని సజెస్ట్ చేస్తారు. రైట్, సుందర్ గారు ఏం చెప్తారు అనేది మనం ఒక చిన్న విరామం తర్వాత చూద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. టీవీ 5 సమర్పిస్తున్న బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షోకి తిరిగి స్వాగతం. సుసుందర్ గారు, మీరు ఎటువంటి అంచనాలతో ఈ ఏడాదిలో ప్రవేశిస్తున్నారు?
న్యూ ఇయర్ శుభాకాంక్షలు. ఈ ఏడాది చూస్తే కనుక మార్కెట్ పాజిటివ్గా ఉండే అవకాశాలు కనిపిస్తుంది. ఏ విధంగా పాజిటివ్గా ఉంటుంది అనుకుంటే ఒకసారి మనం టెక్నికల్గా మంత్లీ చార్ట్, లాంగ్ టర్మ్ చార్ట్స్ ఒకసారి చూడాలి. లాస్ట్ మూడు నెలల ప్యాటర్న్ చూస్తే కనుక అక్టోబర్లో ఒక స్ట్రాంగ్ రియాక్షన్ డౌన్ ట్రెండ్ చూసాము. మంత్లీ చార్ట్లో చూస్తే కనుక 10,000 దగ్గర స్ట్రాంగ్ సపోర్ట్ తీసుకుంది. అలాగే నవంబర్ చార్ట్ చూస్తే కనుక మంత్లీ చార్ట్లో ఒక స్ట్రాంగ్ రివర్సల్ చూసి ఒక రెసిస్టెన్స్ లెవెల్ని బ్రేక్ చేసింది. అలాగే ఫాలో అప్ మంత్ అంటే లాస్ట్ మంత్ డిసెంబర్లో చూస్తే కనుక అంతక్రితం నవంబర్లో వచ్చిన రివర్సల్కి కొంచెం పుల్ బ్యాక్ రియాక్షన్లో సస్టైన్ అయింది. హైయర్ లెవెల్ నుంచి బాగా కరెక్షన్ వచ్చినప్పటికీ లోయర్ రేట్ నుంచి ఇన్స్టెంట్గా రికవరీ రావడంతో లోయర్ రేట్లో బాగా అక్యుములేషన్ జరుగుతుంది. కాకపోతే మనకి 11,000 దగ్గర మనకి లాస్ట్ మూడు నెలలుగా ఒక టాప్ ఏర్పడింది, ఒక రెసిస్టెన్స్ ఏర్పడింది. మార్కెట్ కనుక ఒక స్ట్రాంగ్ ర్యాలీలోకి వెళ్ళాలంటే ఈ 11,000 స్థాయిని బ్రేక్అవుట్ చేయాలి. బహుశా మార్కెట్ దానికి ప్రిపేర్ అవుతున్నట్టుంది. జనరల్గా ఎంతకాలం ఎంత పెద్ద కన్సాలిడేషన్ జరిగితే అంత ఫాలో అప్ ట్రెండ్ కూడా వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో కాబట్టి ఒకవేళ మార్కెట్ 11,000 స్థాయిని కనుక బ్రేక్అవుట్ చేస్తే ఒక మేజర్ ర్యాలీ అనేది ఎక్స్పెక్ట్ చేయొచ్చు. మార్కెట్ చూస్తే కనుక ఓవరాల్గా బాగా స్ట్రాంగ్ అని ఉందనుకోవచ్చు. ఇది ప్యాటర్న్ బేస్లో. అలాగే ఒకసారి మూవింగ్ యావరేజ్ ఇండికేటర్ చూస్తే కనుక లాస్ట్ ఒక 4-5 నెలలుగా 20 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర మార్కెట్ సపోర్ట్ తీసుకుంది. మనకి ఏడాది క్రితం 2 ఏళ్ల క్రితం చూస్తే కనుక ఇంచుమించు 9,000 స్థాయి దగ్గర ఈ ప్యాటర్న్ ఏర్పడింది. ఈ లాస్ట్ 6 మంత్స్లో కూడా 20 డేస్ మూవింగ్ యావరేజ్ దగ్గర సపోర్ట్ తీసుకుంది, 10 డేస్ మూవింగ్ యావరేజ్ పైన కూడా బ్రేక్ చేసింది. సో ఈ రెండు ఇండికేషన్స్ చాలా పాజిటివ్ ఇండికేషన్స్ కాబట్టి మార్కెట్లో ఒక స్ట్రాంగ్ అవుట్లుక్ కొన్నట్టు కనిపిస్తుంది. కాకపోతే మనం మంత్లీ ఇయర్లీ చార్ట్లో చూస్తే కనుక గత 10 ఏళ్ళుగా మార్కెట్లో ఒక కంటిన్యూస్ ర్యాలీ రావడం చూస్తాము. ఈ ఏడాది అంటే 2018లో చూస్తే కనుక కొంచెం హై నుంచి రియాక్షన్ వచ్చి ఒక షార్ట్ టర్మ్ సైకిల్స్ ఉండే అవకాశాలు కనిపిస్తుంది. జనరల్గా మనం లాస్ట్ కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక ఒక 6 మంత్స్ పెరగటము, ఒక 6 మంత్స్ తగ్గటం లాంటిది ఉంటుంది. కాబట్టి ఇన్వెస్టర్ జనరల్గా కొంచెం మార్కెట్ సైకిల్స్ చాలా షార్ట్ అయిన ట్రంకేటెడ్ సైకిల్స్ కనిపిస్తుంది. కాబట్టి 6 మంత్స్ to 8 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఇన్వెస్ట్ చేయటము, కొంచెం హైయర్ లెవెల్లో ప్రాఫిట్ బుక్ చేయటం అనేది మోస్ట్ ఇంపార్టెంట్. కానీ ఈ మధ్య మనం కాలర్స్ దగ్గర నుంచి చాలా చూస్తున్నాము, హై రేట్లో చాలామంది కొన్నారు. సో అటువంటిది ఒక ఓవర్బాట్ పొజిషన్లో కాకుండా మార్కెట్లో బాగా కరెక్షన్ వచ్చినప్పుడు సపోర్ట్ తీసుకొని కన్సాలిడేషన్ అయ్యి కొంచెం పెరిగే సమయంలో తీసుకోవడం ముఖ్యము. అలాగే ఫండమెంటల్ కూడా మీకు అంతా తెలిసిందే, లో ఈక్విటీ లో డెట్ ఉన్న కంపెనీస్, లో PE స్టాక్స్ని కూడా జనరల్గా సెలెక్ట్ చేసుకోవాలి. సో ఓవరాల్గా చూస్తే కనుక మార్కెట్ స్ట్రాంగ్గా కనిపిస్తుంది. నా ఉద్దేశం కొంచెం ఎన్బిఎఫ్సీస్లోంచి కొంచెం ఈ మధ్య ఇష్యూస్లోంచి బయటపడే అవకాశాలు కనిపిస్తుంది. కాబట్టి ఎన్బిఎఫ్సీస్లో ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. బజాజ్ ఫైనాన్స్, బజాజ్ ఫిన్సర్వ్, ముత్తూట్, అలాగే బ్యాంక్స్లో చూస్తే కనుక ఫెడరల్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, మళ్ళీ ఎస్ బ్యాంక్లో కూడా ఒక కొన్ని మేనేజ్మెంట్ ఇష్యూస్ కన్సర్న్స్ తొలగిపోతే ఎస్ బ్యాంక్లో కూడా ఒక ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. అలాగే ఫార్మా సెక్టర్ కూడా చూడాలి, ఎందుకంటే లాస్ట్ ఒక 1 ఇయర్గా చూస్తే కనుక బాగా సపోర్ట్ తీసుకొని మనకి బయోకాన్ కానీ, క్యాడిల్లా, అరబిందో ఫార్మా, నాట్కో ఇవన్నీ కూడా మేజర్ సపోర్ట్ నుంచి రికవరీ అవుతుంది. కాబట్టి ఫార్మాలో కూడా ఒక ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. సో స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారు, బయోకాన్ రికమెండ్ చేస్తున్నారు. స్టాక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో వస్తే కనుక 3 స్టాక్స్ రికమెండ్ చేస్తున్నాను. ఒకటి ఫస్ట్ సన్ టీవీ. సన్ టీవీ ఈ మధ్యకాలంలో బాగా పడింది, బాగా లో వాల్యుయేషన్కి వచ్చింది, 0 డెట్ ఉన్న కంపెనీ, బాగా స్ట్రాంగ్గా పెర్ఫామ్ చేసిన కంపెనీ కూడా సన్ టీవీ. కాకపోతే ఈ మధ్యకాలంలో కొంచెం ప్రాఫిట్స్ లోడ్ అవడంతో కొంచెం కరెక్షన్కి రావడం చూస్తున్నాము. కానీ ఈ లెవెల్లో బాగా స్ట్రాంగ్ సపోర్ట్ కనిపిస్తుంది. 600 రూపీస్ దగ్గర బై చేయొచ్చు. షార్ట్ టర్మ్ అంటే ఒక 3 to 6 మంత్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఒక 20% రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అలాగే బయోకాన్ కూడా మనకు తెలుసు, ఫార్మా మధ్యలో బాగా ట్రెండ్ వీక్ అయినప్పటికీ బయోకాన్ కూడా మంచి పెర్ఫార్మింగ్ స్టాక్, మంచి స్టాక్, బాగా సపోర్ట్ తీసుకుంది. ప్రస్తుతం 620లో ఉంటున్న బయోకాన్ కూడా బై చేయొచ్చు. మూడోది రిలయన్స్ క్యాపిటల్. రిలయన్స్ క్యాపిటల్ కాకపోతే బాగా బేరిష్గా ఉన్న స్టాక్, చాలామంది నెగిటివ్గా అవుట్లుక్ చెప్తున్న స్టాక్ రిలయన్స్ క్యాపిటల్. కానీ ఈ లాస్ట్ 1 ఇయర్గా కంప్లీట్గా డౌన్ ట్రెండ్లో ఉంది. టెక్నికల్గా ఒక రిలీఫ్ ర్యాలీ వచ్చే అవకాశాలు కనిపిస్తుంది. ఒక కాంట్రేరియన్ బెట్గా ఈ స్టాక్ని కన్సిడర్ చేయొచ్చు. నా ఉద్దేశం మార్కెట్ ఏమాత్రం 11,000 కూడా బ్రేక్ అయిందంటే కనుక రిలయన్స్ క్యాపిటల్ కూడా ఒక అప్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది. స్ట్రిక్ట్గా స్టాప్ లాస్ అనేది కూడా పెట్టుకోవాలి. కరెంట్ ఈ లాస్ట్ 3-4 వారాలుగా చూస్తే కనుక ఒక వీక్లీ చార్ట్లో రివర్సల్ కనిపిస్తుంది. కాబట్టి రిలయన్స్ క్యాపిటల్ 225 దగ్గర బై తీసుకొని 80-220 కింద క్లోజింగ్ బేసిస్ మీద స్టాప్ లాస్ పెట్టి తీసుకోవచ్చు షార్ట్ టర్మ్ పై. 3 స్టాక్స్ మీరు రికమెండ్ చేస్తున్నారు. సో మీరు ఎల్ఎన్టి ఫైనాన్స్, ఫ్యూచర్ రిటైల్ అండ్ పిఎన్సి ఇన్ఫ్రాటెక్, 3 స్టాక్స్ రికమెండ్ చేస్తున్నారు. అవునండి, రైట్. స్క్రీన్ మీద చూడొచ్చు శేషు రికమెండ్ చేస్తున్న స్క్రిప్ట్స్ యొక్క వివరాలు. సో రవీంద్ర గారు, మీరు ఎటువంటి స్టాక్స్, డిమార్ట్, బాటా ఇండియా, ఫెడరల్ బ్యాంక్? ఫెడరల్ బ్యాంక్ టార్గెట్ ఇచ్చినట్లేదు మీరు. కరెక్ట్, 96 టార్గెట్ ఇచ్చామండి. 106 వరకు వెళ్ళే ఛాన్స్ ఉంది. సారీ, 96 కాదు. ఓకే. సో బేసికలీ మనకి ఏంటంటే ఎవ్రీ టైమ్ హైయర్ హైస్ ఫామ్ అవుతున్న చార్ట్స్ని నేను ఎక్కువ ప్రిఫర్ చేస్తాను. సో వాటిల్లో విన్నర్స్ ఆల్వేస్ విన్ అన్న బిలీఫ్ అది. సో ఐ థింక్ దివాళీలో ఇచ్చిన స్టాక్స్ కూడా ఈ రెండు కూడా అవుతాయి. ఒకటి ఏంటంటే ఈ స్టాక్స్ డెఫినెట్లీ చాలా మంచి స్టాక్స్, బట్
సేమ్ వే హై వోలటాలిటీ ఉన్న స్టాక్స్, సో బాటా ఫర్ ఇన్స్టెన్స్ చూస్తే లాస్ట్ టైం కూడా 1100 నుంచి 900 అంటే ఆల్మోస్ట్ 20% దాకా పడుతుంది చూసాం. అండ్ సేమ్ థింగ్ విత్ డిమార్ట్ 1600 నుంచి ఆల్మోస్ట్ 1000 దాకా, సో 40% దాకా పడుతుంది చూసాం. సో వితిన్ 2 మంత్సే మళ్ళీ రీబౌండ్ అవుతుంది చూసాం. సో స్ట్రాంగ్ చార్ట్స్లో ఉన్న అడ్వాంటేజ్ అది. సో డెఫినెట్లీ రెండు కూడా చాలా మంచి రిటర్న్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. ఓన్లీ థింగ్ ఏంటంటే రిస్క్ తక్కువ ఉంటుందని చెప్పొచ్చు. 20% ఒకవేళ పడినా కూడా సెకండ్ ప్రైస్ పాయింట్ కూడా యావరేజ్ చేయాలి. అండ్ ఫెడరల్ ఈజ్ ఏ కాంట్రేరియన్ బెట్ లాగా తీసుకుంటున్నాం దాన్ని, ఎందుకంటే ఆల్మోస్ట్ 67-68 దగ్గర బాటమ్ అవుట్ అయిపోయిన స్టాక్ అది. సో నెక్స్ట్ లెగ్ ఆఫ్ ర్యాలీలో 106 నుంచి 112 దాకా అప్సైడ్ పొటెన్షియల్ ఉన్న స్టాక్. రెండు రిటైల్ రంగానికి చెందిన డిమార్ట్ అండ్ బాటా ఇండియా ఆఫ్ కోర్స్ ఈజ్ ఎ కన్జ్యూమర్ స్టేపుల్ అండ్ దెన్ ఫెడరల్ బ్యాంక్. సో అరవింద్ రికమెండ్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ ఇవాళ మన స్క్రీన్ చాలా కలర్ఫుల్గా ఉంది. సో కంగ్రాట్స్ టు అవర్ టీమ్ విచ్ హూ హ్యావ్ మేడ్ ది స్క్రీన్ లుక్ సో బ్యూటిఫుల్, చాలా కలర్ఫుల్గా అనిపిస్తుంది. సో అరవింద్ ఇన్ఫ్యాక్ట్ మనం మన దీపావళి రికమెండేషన్స్ అన్నీ కలెక్ట్ చేసి చూస్తే అరవింద్ రికమెండేషన్స్ హ్యావ్ వర్క్డ్ అవుట్ సో ఫార్ వెల్. సో ఇవి కూడా అలాగే అవుతాయని ఆశిద్దాం. అరవింద్ రికమెండ్ చేస్తున్నారు జ్యోతి ల్యాబొరేటరీస్, జూబిలెంట్ లైఫ్ సైన్సెస్, ఫెడరల్ బ్యాంక్ రాజేంద్ర గారి రికమెండేషన్తో ఏకీభవించారు ఆయన కూడా, అలాగే మ్యారికో. సో ఈ నాలుగు స్టాక్స్ని 2019కి సంబంధించి అరవింద్ రికమెండ్ చేస్తున్న స్టాక్స్ ఇవి. అండ్ 12-18 మంత్స్లో ఇవన్నీ కూడా 25-40% రిటర్న్స్ ఇస్తాయని ఆయన చెప్తున్న సంగతి. సో ఇవన్నీ మళ్ళీ మీరు యూట్యూబ్ షోలో మరొకసారి రిపీట్ చేసుకుని కూడా చూడొచ్చు. మనం చిన్న విరామం తీసుకుందాం. విరామం తర్వాత మళ్ళీ కుటుంబరావు రికమెండేషన్స్ ఏంటి చూద్దాం. హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్. 2019 నూతన సంవత్సర శుభాకాంక్షలు టీవీ ఫైవ్ ప్రేక్షకులందరికీ. మార్కెట్స్ మంచి బోణీతో ప్రారంభమయ్యాయి. 2019 లాభాలతో ప్రారంభించాయి. నిఫ్టీ బ్యాంక్ నుంచి నిఫ్టీ, సెన్సెక్స్ అన్నీ కూడా పాజిటివ్గా ఓపెన్ అయ్యాయి. సో బ్యాంక్ స్టాక్స్ పాజిటివ్గా ఉన్నాయి. సెన్సెక్స్ సుమారుగా ఒక 40 పాయింట్లు, నిఫ్టీ 12 పాయింట్ల లాభంతో కనిపిస్తున్నాయి ప్రస్తుతం. డాలర్తో రూపాయి కూడా 69.64 దగ్గర కనిపిస్తుంది. సో పిఎస్యు బ్యాంక్స్ చాలా స్ట్రాంగ్గా ఉన్నాయి ఈ మార్నింగ్. సమ్ ఆఫ్ ది పిఎస్యు బ్యాంక్స్ లైక్ యూకో బ్యాంక్ లాంటివి 10% వరకు కూడా పెరగడం చూస్తున్నాం. సో రకరకాల పాజిటివ్ వార్తలు. మనం ఎన్పిఎల్ తగ్గాయని నిన్నటి ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్లో ఎన్పిఎల్ తగ్గుముఖం పట్టాయని, అలాగే క్యాపిటల్ ఇన్ఫ్యూజన్ వార్తలు, ఇవన్నీ పిఎస్యు బ్యాంక్స్లో యాక్షన్కి మనకు ప్రధాన కారణం. సో కుటుంబరావు, మనకి ఇందాక అనుకున్నట్లుగా మన స్క్రీన్తో పాటు మార్కెట్ కూడా మిడ్ క్యాప్స్ ప్రత్యేకించి అందరి పోర్ట్ఫోలియోస్లోనూ మిడ్ క్యాప్స్ మోర్ దాన్ 50% ఉంటాయి. సో మిడ్ క్యాప్స్ ఈ సంవత్సరం అవుట్ పెర్ఫామ్ చేసే అవకాశం ఉందా, ఉంటే ఎటువంటి కలర్ఫుల్ స్టాక్స్ని మీరు రికమెండ్ చేయబోతున్నారు? ఖచ్చితంగా సెకండ్ హాఫ్ ఆఫ్ 2019 విల్ బీ డామినేటెడ్ బై మిడ్ క్యాప్స్ అండ్ స్మాల్ క్యాప్స్ అన్నట్టు నాకు ఆ కన్విక్షన్ అయితే ఉంది. ఎందుకంటే 2018లో ఏదైతే ఫిబ్రవరిలో వచ్చిన క్రాష్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ నుంచి ఉందో ఇట్ హాస్ బీన్ ఓవర్ డన్ అంటాను. ఎందుకంటే కంపేర్ టు లార్జ్ క్యాప్స్ చూస్తే కూడా చాలా ఓవర్ డన్ అయింది. కాబట్టి ఇప్పుడు ఏదైతే ఇన్వెస్ట్మెంట్ సైకిల్ టర్న్ అవుతుందో దాంతో ప్రాబబ్లీ మే తర్వాత, అంటే వన్స్ ఎలక్షన్ జిట్టర్స్ ఏవైతే ఉంటాయో వెళ్ళిపోగానే నేను అనుకుంటాం ఆల్ మిడ్ క్యాప్ స్మాల్ క్యాప్ విల్ బీ రీబౌండింగ్, బట్ క్వాలిటీకే స్టిక్ అవ్వమని చెప్పేసి అని అంటాను. రీసెంట్లీ పర్సనల్లీ నేను పోర్ట్ఫోలియో కూడా కొన్న కపుల్ ఆఫ్ స్టాక్స్ అయితే నేను స్ట్రాంగ్గా రికమెండ్ చేస్తున్నాను. ఫస్ట్ ఈస్ ఓబ్రాయ్ రియాలిటీ. ఇన్ఫ్యాక్ట్ మేనేజ్మెంట్ని కూడా కలిసాను ముంబైలో ఒక వేరే వర్క్ పైన వెళ్ళినప్పుడు అనమాట. కంపెనీ ఈజ్ డూయింగ్ ఎక్స్ట్రీమ్లీ వెల్, వన్ ఆఫ్ ద లో డెట్ ఉన్న రియాలిటీ కంపెనీస్, ప్లస్ దే ఆర్ స్ప్రెడ్డింగ్ అనమాట. ముంబై నుంచి కూడా వేరే సిటీస్కి స్ప్రెడ్ అయ్యే స్కోప్ కనిపిస్తుంది. బట్ ఇప్పుడున్న ముంబై ల్యాండ్ బ్యాంక్ నుంచి అనమాట కంపెనీ కెన్ ఎక్స్పెక్ట్ క్లోజ్ టు 600-700 crore వాల్యూ అన్లాకింగ్ జస్ట్ ఇన్ 2019-20. కాబట్టి మోతీలాల్ ఒస్వాల్ కూడా ఇవాళ న్యూ ఇయర్ రికమెండేషన్స్లో రీజన్స్ వాళ్ళు చెప్తున్నారు. స్ట్రాంగెస్ట్ బ్యాలెన్స్ షీట్ అమాంగ్ ది రియల్ ఎస్టేట్ కంపెనీస్, నెగ్లిజిబుల్ నెట్ డెట్, ఎస్, అలాగే మానిటైజేషన్ విజిబిలిటీ ఫ్రమ్ ఇట్స్ ఆన్ గోయింగ్ అండ్ అప్కమింగ్ ప్రాజెక్ట్. క్లియర్లీ మానిటైజేషన్ పాసిబిలిటీ నేను చెప్తున్నా కదా, ఎందుకంటే డెట్ కూడా లో ఉందన్నమాట. ఓబ్రాయ్ రియాలిటీస్ వన్. సెకండ్, సేమ్ రియాలిటీలోనే స్టిక్ అవుదామంటే కొంచెం డెట్ ఉన్నా కూడా ప్రెస్టీజ్ ఈస్ ఎ గుడ్ స్టాక్ లాగా కనిపిస్తుంది ఫ్రమ్ బెంగళూరు. దే ఆర్ ఎక్స్పాండింగ్ టు ఆల్ ఓవర్ ఇండియా అండ్ ఫస్ట్ టైం దే ఆర్ ఎంటరింగ్ ముంబై మార్కెట్. ఎందుకంటే ప్రెస్టీజ్కి ఉన్న బ్రాండ్కి ఇఫ్ దే ఎంటర్ ముంబై మార్కెట్ డెఫినెట్లీ వాళ్ళ బ్యాలెన్స్ షీట్ కూడా చాలా సిగ్నిఫికెంట్లీ ఇంప్రూవ్ అవుతుందని చెప్పేసి అని అనుకుంటున్నాను. బట్ డెట్ కంపారిజన్ చేస్తే ఓబ్రా ఇస్ ఎ బెటర్ బెట్ దెన్ ప్రెస్టీజ్.
అండ్ రూరల్ ఇంప్రూవ్మెంట్ ఏదైతే వస్తుందో గ్రాడ్యువల్గా దాన్ని బట్టి మ్యారికో లుక్స్ గుడ్ బెట్ అనమాట. సేఫ్ జోన్లో ఉంది ఇప్పుడు మ్యారికో కూడా. ప్లస్ సిమిలర్లీ కన్జంప్షన్ స్టాక్ చూస్తే బర్జర్ పెయింట్స్ కూడా, ఎందుకంటే ఏదైతే సైకిల్ మరి రియాలిటీని ఫాలో అప్ చేసేటప్పుడు యూజువల్లీ పెయింట్ కంపెనీ బూమ్ అవుతూనే ఉంటుంది, కాబట్టి గో ఫర్ బర్జర్ పెయింట్స్ అని కూడా అంటాను. లార్జ్ క్యాప్లో మాత్రం టూ స్టాక్స్ ఖచ్చితంగా కంటిన్యూస్గా ఈ సంవత్సరం కూడా హోల్డ్ చేయమంటాను, ఎందుకంటే 2016-17 నుంచి రికమెండ్ చేస్తున్నాను, బై చేసి ఉంచమంటున్నాను. రిలయన్స్ ఇండస్ట్రీస్ హ్యాస్ స్టీమ్ ఈవెన్ ఫ్రమ్ కరెంట్ లెవెల్. ఇప్పుడు 1100కి క్లోజర్గా కూడా రిలయన్స్ ఇండస్ట్రీస్ కొంటే కనుక ఈజీలీ 300-400 రూపీస్ కూడా ఇయర్లో కూడా ఇవ్వచ్చు. స్టాక్ కెన్ గివ్ ఎనీవేర్ ఫ్రమ్ 25-35% రిటర్న్స్. లార్జ్ క్యాప్లో 25-30% రిటర్న్స్ ఈస్ వెరీ గుడ్ రిటర్న్, ఎందుకంటే అంత ఈజీగా రాదు. అయితే ఇప్పుడే న్యూస్లో చూస్తున్న దాన్ని బట్టి కూడా చూస్తామంటే అదర్ దాన్ దీస్ రికమెండేషన్స్ ట్రేడర్స్ షుడ్ బి వెరీ అలర్ట్ ఇన్ దిస్ ఇయర్ అని అంటాను. ఎందుకంటే ఇప్పుడే సేబీ ది గైడ్లైన్స్ ఏదైతే వస్తున్నాయో ఎఫ్ఎండ్ఓ ట్రేడింగ్లో ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో ఫిజికల్ సెటిల్మెంట్ ఈ స్టార్టింగ్ ఫ్రమ్ April 1 అన్నారు. 50 stocks April 1 నుంచి, తర్వాత July 1 నుంచి అనదర్ 50, రిమైనింగ్ ఫ్రమ్ అక్టోబర్ అన్నారు. సో ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది ఈ డెరివేటివ్స్లో ఫిజికల్ సెటిల్మెంట్ని అలౌ చేయడం వలన ఇన్వెస్టర్స్ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? చాలా ఉంటుందండి, ఎందుకంటే ఇండియాలో ఏమైందంటే మన దగ్గర ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ అస్ ఏ హెడ్జింగ్ ఫర్ పోర్ట్ఫోలియో అనమాట, ఏదైతే ఈ డెరివేటివ్ సెగ్మెంట్ని పెట్టారో స్పెక్యులేటివ్ సెగ్మెంట్ అయిపోయింది. ఇవాళ కూడా మీరు వాల్యూమ్స్ చూస్తే కనుక డైలీ సపోజ్ 100,000 కోట్ల వాల్యూమ్ అయినా కూడా 85-90% ఈస్ ఓన్లీ డెరివేటివ్ వాల్యూమ్. ఓన్లీ మీకు డెలివరీ వాల్యూమ్ వచ్చేసేపటికి less than 10% ఆల్వేస్. ద మూమెంట్ ఫిజికల్ సెటిల్మెంట్ వచ్చిందంటే మాత్రం స్పెక్యులేషన్ డెఫినెట్లీ చాలా చాలా తగ్గుతుందండి, ఎందుకంటే చాలామంది వాళ్ళు ఏంటంటే ఫ్యూచర్స్లో కొనేసి రోల్ ఓవర్ చేయటం కానీ, ఎందుకంటే వాళ్ళకి ఆ ఫైనాన్షియల్ క్యాపబిలిటీ లేకపోయినా ఫైనాన్షియల్ స్టాండింగ్ లేకపోయినా కూడా అనమాట ఓవర్ డన్ చేస్తున్నారు. ట్రేడింగ్లో ఓవర్ ట్రేడ్ చేసి చాలామంది సఫర్ అవ్వడం కూడా మనం చూస్తున్నాం. అండ్ ఆప్షన్స్ కూడా ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ అస్ ఏ హెడ్జింగ్ టూల్, ఆప్షన్ని తీసుకెళ్ళి మన దగ్గర ఉన్న ఫిజికల్ స్టాక్స్ ఉంటే హెడ్జింగ్కి వాడుకోకుండా బ్లైండ్గా అవుట్ ఆఫ్ ద మనీ ఆప్షన్స్ కొంటాము, లాటరీ టికెట్ లాగా వస్తే డబ్బులు వస్తాయి లేకపోతే లేదని. నేను అనుకోవటం ఫిజికల్ సెటిల్మెంట్ విల్ బ్రింగ్ అవుట్ డ్రమాటిక్ చేంజ్ ఇన్ డెరివేటివ్ సెగ్మెంట్. వాల్యూమ్స్ తగ్గుతాయి, వాల్యూమ్స్ సిగ్నిఫికెంట్గా తగ్గే పాసిబిలిటీ కూడా ఉంది, బట్ ఇన్స్టిట్యూషనల్ పార్టిసిపేషన్ చాలా ఎక్కువ అవుతుంది. అండ్ కరాలరీగా ఒక ఎఫెక్ట్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్ విల్ బెనిఫిట్ ఎ లాట్ అండ్ ద మూమెంట్ ఫిజికల్ సెటిల్మెంట్ ఇన్ ప్లేస్ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్లో వచ్చిందంటే మ్యూచువల్ ఫండ్స్ ఆల్వేస్ స్టాక్స్ కొంటూ ఉంటాయి, అక్యుములేట్ చేస్తూ ఉంటాయి, మనకి ఎన్ఏవీస్ రివీల్ చేస్తా ఇట్లా ఉంటాయి. దే కెన్ సప్లిమెంట్ దేర్ ఇన్కమ్ బై 1-2% బై లెండింగ్ ద స్టాక్స్ ఆల్సో. ఫిజికల్ సెటిల్మెంట్లో సపోజ్ నేనే ఉన్నాను, రిలయన్స్ షార్ట్ చేసాము తగ్గుతుంది అని చెప్పేసి అని, ఆ రోజు ఫిజికల్ సెటిల్మెంట్ కాబట్టి ఇమీడియట్లీ వీ విల్ బారో ది స్టాక్స్ ఫ్రమ్ సమ్ ఆఫ్ ద ఫండ్స్ ఎక్కడైతే ఉన్నాయో ఎట్ ఏ ప్రీమియం అండ్ దెన్ ఇమీడియట్లీ సెటిల్ ఇట్. కాబట్టి ఈ డ్రామాటిక్ చేంజెస్ అన్ని కూడా కేర్ఫుల్గా అబ్జర్వ్ చేసుకోమని చెప్పేసి అని అంటాను. బట్ ఆల్ ఇన్ ఆల్ ఐ స్టిక్ టు ఓబ్రాయ్ రియాలిటీ, మ్యారికో, రిలయన్స్ ఇండస్ట్రీస్, బర్జర్ పెయింట్స్. సో ఈ నాలుగు రికమెండేషన్స్ మీరు స్ట్రాంగ్గా ఇస్తున్నారు 19 సంబంధించి. అలాగే రెండు మంచి వార్తలతో, ఒకటి ఆర్బీఐ ఫైనాన్షియల్ స్టెబిలిటీ రిపోర్ట్ పాజిటివ్గా వచ్చింది అసెట్ క్వాలిటీకి సంబంధించి, బ్యాంక్స్కి సంబంధించి, అలాగే సెబీ మనకి ఇస్తున్న ఈ ఫిజికల్ సెటిల్మెంట్ ఆఫ్ డెరివేటివ్స్. సో ఈ నేపథ్యంలో మీరు ఇండెక్స్ సంబంధించి ఎటువంటి టార్గెట్స్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు? సెన్సెక్స్, నిఫ్టీ ఇండెక్స్ అయితే నేను బుల్లిష్ ఉన్నానండి, మేబీ రేంజ్ బౌండ్ టిల్ ఎలక్షన్స్ ఉండొచ్చు. అండ్ క్రిటికల్గా మన రాజేంద్ర లాంటి వాళ్ళు టెక్నికల్ అనలిస్టులు చెప్పాలి కానీ, ఎందుకంటే 10,950 బ్రేక్అవుట్ అయితే 11,200 వెళ్తుందా ఏంటి ఇవన్నీ పక్కన పెట్టేస్తే కనుక, ఆల్ ది టెక్నికల్స్ పక్కన పెడితే ఐఎమ్ కాన్ఫిడెంట్ ఇండెక్స్ విల్ టెస్ట్ 12,000 ఎట్ సమ్ పాయింట్. నిఫ్టీ విల్ టెస్ట్ 12,000 ఇన్ 2019 బిఫోర్ సెప్టెంబర్. లోవర్ సైడ్ అయితే ఇట్ ఈస్ క్యాప్డ్ అండి, 9,200 ఇస్ ద క్యాప్, అంతగా బేస్ 9,200 కంటే కింద వర్స్ట్ కమ్ సినారియోలో కూడా వెళ్ళదు అని చెప్పేసి అని అనుకో. సో మేబీ ఏ ఎలక్షన్ రిజల్ట్ లాంటి రోజునో మనం గతంలో చూసినట్లుగా ఏమైనా సర్క్యూట్లు గిర్కులు టచ్ అయితే లేదండి, మార్కెట్లో మోర్ దాన్ 30 ఇయర్స్ నుంచి ఉన్నాం కాబట్టి ఒక ఎక్స్పీరియన్స్ చెప్తాను, మెమొరబుల్ ఎక్స్పీరియన్స్. 91-92 ఎలక్షన్స్, 91 ఎలక్షన్స్ అప్పుడు ఇండెక్స్ ర్యాపిడ్గా, అప్పుడు ఇండెక్స్ వస్తుంది అరౌండ్ బిలో 3,000 రూపీస్ 3,000 పాయింట్స్, 3,000 పాయింట్స్ కింద ఉన్నప్పుడు మార్కెట్ అప్పుడు ఆ రోజుల్లో 35-40% పెరిగింది. అందరూ ఫ్రంట్ వస్తుంది వీక్ అయిపోతుంది మార్కెట్ అనుకుంటే, బిగ్గెస్ట్ రిటర్న్స్ ఆఫ్ 200% వాజ్ గివెన్ బై ది 1992 బడ్జెట్ డ్రీమ్ బడ్జెట్. ఇప్పటికీ కూడా చిదంబరం దట్టు హీ వాస్ అండర్ ఏ
వెరీ వెరీ వీక్ కోలిషన్. కాబట్టి హోల్ డిఫరెన్స్ ఎప్పుడు వస్తుందంటే పాలసీ మేకర్స్ కాంక్రీట్గా ఒక విజన్ తోటి ఎకానమీకి ఊతం ఇస్తేనే డెఫినెట్లీ మార్కెట్స్ అది అండర్స్టాండ్ చేసుకుంటుంది, ఇది వస్తుంది. కాబట్టి హూ నోస్, ఈసారి కూడా ఫ్రంట్ వచ్చింది అనుకోండి, ఎవరు ఫైనాన్స్ మినిస్టర్ అవుతారనే తర్వాత పక్కన పెట్టిన దేర్ ఆర్ స్టిల్ ఎనఫ్ స్కోప్ ఫర్ అవకాశం రావచ్చు అందుకని. సో మీరు ఎటువంటి ఇందాక 11,000 అప్ సైడ్ చెప్పారు, ఇప్పుడు కుటుంబం వారు 12,000 అప్ సైడ్ చెప్తున్నారు నిఫ్టీకి సంబంధించి, లోవర్ సైడ్ ఎంత వరకు రావచ్చు? నేను 12,000 అన్నాను అండి. 11,700 వాస్ 2018 హై. సో డెఫినెట్లీ అది క్రాస్ అయ్యి ఐ థింక్ 12,000 ఇస్ సైకలాజికల్. సో ఇట్స్ పాసిబుల్. అండ్ కుటుంబరావు గారు ఎప్పుడైనా మార్కెట్స్ ఆర్ మోర్ మెచ్యూర్డ్ అండి. సో నా ఉద్దేశంలో వర్స్ట్ గవర్నమెంట్ టాప్లో వచ్చినా కూడా ఐ థింక్ బిఫోర్ దాటే బాటమ్ అవుతుంది. ఆ రిజల్ట్స్ ఇంపాక్ట్ ఏదైతే 200-300 or 500 పాయింట్స్ నిఫ్టీలో ఉంటుందో దట్స్ ఓన్లీ విప్స్ అని చెప్పుకోవచ్చు. సో మార్కెట్ ముందే గేజ్ చేస్తుంది బేసికలీ నెక్స్ట్ 6 months ఎటు మూవ్ అవ్వాలి, ఏ గవర్నమెంట్ వచ్చినా అనేది. సో నా ఉద్దేశంలో అది కూడా ఫ్యాక్టర్ అయిపోతుంది. ఈవెన్ ఐ అగ్రీ విత్ కుటుంబరావు గారు, 9951 కట్ అవుతే కనుక 9368 నెక్స్ట్ కీ లెవెల్. సో 92 ఇస్ ఆల్సో పాసిబుల్. యాక్చువల్లీ మీరు ఎటువంటి అంకెలు ఇవ్వదలుచుకున్నారు? సో ప్రీవియస్ హై అయిన 11,800 కూడా బ్రేక్ చేసే అవకాశాలు కనిపిస్తోంది. ఎందుకంటే మార్కెట్ ఈ మధ్యకాలంలో ఇందాక చెప్పినట్టు స్ట్రాంగ్ సపోర్ట్, లాంగ్ టర్మ్ సపోర్ట్ తీసుకుంది కాబట్టి కొంచెం ఎక్స్టర్నల్ టిగర్ కోసం అవాయిడ్ చేస్తుంది. ఏమాత్రం 11,000 కూడా బ్రేక్ చేసిందంటే 12,000 వరకు వెళ్ళే అవకాశాలు కనిపిస్తుంది ఏడాది. ఓకే. సో మీకు ఏమైనా ఉన్నాయా ఎస్టిమేట్స్? అంటే ఒకటండి, ఫస్ట్ ఏంటంటే ఎలక్షన్ రిజల్ట్ అది మెయిన్ అంటాను. అప్పుడు మార్కెట్ వచ్చిన బాటం అనేది బాటం ఫైనల్ బాటంగా ఉండొచ్చు. 9,600 నుంచి 9,400 అనేది బాటం కావడానికి అవకాశం ఉంది. మంచి గవర్నమెంట్ కానీ ఫామ్ అయితే మాత్రం నిఫ్టీ న్యూ హైస్ వైపు వెళ్ళి 12,000 క్రాస్ అయ్యే అవకాశం సెకండ్ హాఫ్లో ఇయర్ ఎండింగ్లో కనపడే అవకాశం ఉందండి. రైట్, ఇవి అనలిస్ట్ అంచనాలు. లెట్స్ వెయిట్ అండ్ వాచ్. సో ఎటువంటి దిశగా మార్కెట్స్ ప్రయాణిస్తాయి. బట్ వన్ థింగ్ ఈజ్ ష్యూర్, 2019 ఈజ్ గోయింగ్ టు బి డెఫినెట్లీ ఏ ఫ్యాంటాస్టిక్ ఇయర్. బ్రహ్మాండమైన రిటర్న్స్ వస్తాయి. అండ్ స్టార్ట్ ఇన్వెస్టింగ్, ఇవాళ నుంచే ఇన్వెస్ట్ చేయడం స్టార్ట్ చేయండి. వీలైనంత అమౌంట్ని లంసమ్ అమౌంట్స్ని కావచ్చు లేదా ఎస్ఐపి అమౌంట్స్ని కావచ్చు కమిట్ చేయండి. యూ విల్ మేక్ హ్యూజ్ రిటర్న్స్ ఇన్ 2019. అండ్ మార్కెట్స్ ఇప్పటికైతే మనకు కొద్దిగా నెగిటివ్లోకి జారుకున్నాయి, బట్ నథింగ్ టు వరీ. ఇటువంటి అవకాశాలని మనం బయింగ్ వాడుకున్నాం. ఇది ఇవాళ బిజినెస్ బ్రేక్ఫాస్ట్ షో. వన్స్ అగైన్ హ్యాపీ న్యూ ఇయర్ టు ఆల్ ది వ్యూవర్స్.